సామాన్యుడు సహనం కోల్పోయిన వాడు సమాజం నుంచి ఎవడ ఒకడు వస్తాడు, వ్యవస్థను మారుస్తాడు. దూద్ మాంగే తో ఖీర్ దేంగే, హైదరాబాద్ మాంగే తో ఖీర్ దేంగే, ప్రాణాలైన అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తాం, జై తెలంగాణ, జై తెలంగాణ. సార్, ఈ రోజు తెలంగాణ ఎలమ చేతి నుండి రెడ్ల చేతిలో పడింది, అంతే తప్ప నెక్స్ట్ డే వచ్చేసి ఒక మంత్రి కలిచాడు, ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఐపీఎస్ పెట్టాడు, ఇప్పుడు ఉన్నదో లేదో చూడని ఏమైనా సాల్వ్ చేసిరా? అంటే గతంలో కేసీఆర్ గారు కూడా అదే విధంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీసుకోవడంతో ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కూడా అందరికీ ఎరవేస్తుందని భావించవచ్చా? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ సంపాదంతా మొత్తం మీద అగ్రవర్ణాలకు ఏ విధంగా దోషి పెట్టాలి? ఇవాళ మీరే చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజే ప్రజాపాలన ప్రజాభవన్ అన్నాడు. రాజకీయము సామాన్యునికి ఈ రోజు అందుకునే స్థాయిలో ఉన్నాడని భావించవచ్చా? దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఎట్లా నిలబెట్టాలని ఆలోచించండి తప్ప. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఒక దిక్కు, అక్కడ కంచె అంత మొత్తం మీద తొలగించడము, దగ్గర కూర్చొని చిట్ చాట్ చేస్తే అయిందండి, ఆయన చేయాల్సిన బాధ్యత ఏంటి, చేయాల్సిన పని ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలం కావడానికి ప్రధాన కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఓటమిని కూడా తట్టుకోవాలి, ఓటమి కూడా ఉండాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి, మళ్ళీ గెలవడానికి ట్రై చేయాలి, మళ్ళీ గవర్నమెంట్. కానీ మీకు కేటీఆర్తోనే డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంది కదా, అంటే అప్పుడు ఎవరైనా మనిషి ఆశాజీవి కదా. నాకు ఒక బీఆర్ఎస్ పార్టీ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో మంచి ఎంత అయిందో చెడు కూడా అంతే అయింది అని భావించవచ్చు కదా. ఆయన అది తీసేసి నాకు ఇయ్యమని చెప్పి నేను ఎప్పుడు కూడా జయేశ్వర రెడ్డి గారిని కేటీఆర్ గారిని కూడా కోరలేదు. ఏ విధంగా పోవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, అయిపోయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరూ వెళ్ళలేదు, నా దగ్గర ఇప్పుడు పార్టీ పడుతుంది కానీ కేసీఆర్ గెలిచిన కోసం అంతేనా? కేసీఆర్ అస్సలు ఓడిపోలేదు, కేసీఆర్ ప్రజల గుండెల్లో సంపూర్ణంగా ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి. తొలి పరిచయం ఎక్కడ? సత్తుపల్లి. వీళ్ళ ఊరు కూడా అక్కడ దగ్గరలోనే. మా మామగారు మాట్లాడిన విధానం కానీ బాగుండే. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చిన్న చిన్న ఘర్షణలు అయితే ఉంటాయి కదా, ఎట్లా ఉంటాయి కదా, అంతేనా? ఇప్పటి వరకు అయితే హ్యాపీగానే ఉన్నాం. సార్, లో మీకు నచ్చినటువంటి మాట్లాడే తీరు, ఓపెన్ గా మాట్లాడారు. నేను నేను ఇలా జాబ్ చేస్తున్నాను. మీకు కూడా కొంత భరోసా వచ్చిందా? మా ఫాదర్ చూసింది కూడా ఒక ఎంప్లాయ్ అయితేనే నా కూతురు నుంచి చేస్తాను అన్నారు. ఎంప్లాయ్ అయ్యేసరికి ఓకే అయింది. ఇంకోటి ఏంటంటే మేము నేను చదువుకుంటాను అన్నాను. నేను ఎంఏ సోషల్ చేశాను. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. తూర్పుగూడెం అనే విలేజ్, తుంగదుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫాదర్ వచ్చేసి హెడ్మాస్టర్ గా రిటైర్ అయ్యారు. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ గా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ అనుకుంటా, అంటే అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు సర్పంచ్ ఉండే జోడు పదవులు. యా, నాకు ఒక అక్క ఒక చెల్లెండి. ఊర్లోనే పెరిగాను. నా చదువులు కూడా 10th క్లాస్ వరకు కూడా ఊరు దగ్గరే అయినాయి. ఇంకా అప్పటికిప్పటికంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరండి. ఈత పోవడం కలదాగడం కంటే చాలా ఫ్రీ ఉండేది. బట్ ఇప్పుడు పిల్లలను ఒక 5 నిమిషాలు లేట్ వస్తే ఎక్కడ పోయారు, ఎక్కడున్నారు, ఎట్లున్నారు, అప్పుడు అది చూసాము. ప్లస్ ప్రజెంట్ టెక్నాలజీ చూస్తున్నాం. మీ తోటి విద్యార్థులు సమానంగా మీ గ్రామంలో చదువుకోగలిగే స్థాయిలో ఆ రోజు ఉన్నారని భావించవచ్చా? యా, మా ఊరు చిన్న పల్లెటూరు అయినప్పటికీ 25 మంది టీచర్లు ఉండేదండి. కానీ అందరు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివేది. అప్పట్లో మరి ఈవెన్ మా ఫాదర్ టీచర్ అయ్యుండి, మా మదర్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా మమ్మల్ని ఏదో కాన్వెంట్ లో వేయటానికో అక్కడ వేయటానికి ఇష్టపడలా, చేయలే. అప్పుడు మా ఫాదర్ అంటేనే వాళ్ళ స్కూల్స్ అంటేనే చాలా టాప్ అండి. గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ అక్కడున్న నాలెడ్జ్ నీ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండదు. అందుకే వాళ్ళు మమ్మల్ని ప్రైవేట్ లో పంపడానికి ప్రిఫర్ చేయాలి. అందుకే ఇవాళ ఇట్లా ఉన్నామో అనిపిస్తుంది. కాకపోతే ఒకటే, అప్పట్లో ఏంటంటే ఏదో ప్రైవేట్ లో వేయగానే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉండేది. హెడ్ మాస్టర్ కానీ ఏదైనా 10 దాటిందంటే గేట్ క్లోజ్ చేసేవాళ్ళు. మీరు సంపన్న కుటుంబం మీదే అంతే కదా, అగ్రవర్ణం, ల్యాండ్ లాడ్సే కదా,
ఉండే దగ్గర దగ్గర 80-100 ఎకరాలు అయితే ఉండే, కానీ అప్పుడు 100 ఎకరాలు ఉంటే ఎందుకు 150 ఎకరాలు ఉంటే. మేము పెరిగిన నేపథ్యం అయితే మాకు ఇంట్లో పని వాళ్ళు కానీ మా జీతగాళ్ళు కానీ వాళ్ళతో పాటే విత్తనాలు వేస్తున్నప్పుడు ముందటి నాగలు దున్నేదండి. ఆ ఇంట్రెస్ట్ తోనే మా మామయ్య ఇంజనీరింగ్ లో జాయిన్ చేద్దామన్న వెళ్ళకుండా వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది. అప్పట్లో వాళ్ళు ఏం తినేదంటే సింపుల్ గా ఆ చెట్టుకు ఇలా ఏలాడదీసిన దాన్ని తెచ్చి ఒక కుండలో దాన్ని అప్పట్లో గట్క అంటారండి, దాంట్లో వాటర్ పోసి లేదంటే మజ్జిగ ఇట్లా కలిపేసి ఇట్లా ఇట్లా లోపేసి మంచిగా తాగుతుండే వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ అది మేము తింటున్నాం, ఇవాళ మేము దాని జావా అని పెట్టుకుని రోజు మార్నింగ్ తినేది ఐదర్ రాగులు లేదంటే జొన్నలు. అంటే ఈ రోజే అది వాళ్ళు అప్పట్లోనే టేస్ట్ చేశారని ఒక ఇది గుర్తొస్తుంటది. మా పిల్లలు పిజ్జా బర్గర్ కొనుక్కున్నా కూడా ఇవన్నీ బన్నులు మా చిన్నప్పుడు మేము కిరాణా షాప్ లో తెచ్చుకొని కొరియా ముక్కలు పెట్టుకొని తినేవాళ్ళం, అదే మీరు ఇప్పుడు కొనుక్కొని తింటున్నారని చెప్తారు. ఈ అన్టచబిలిటీ మీరు చూసారా? అన్టచబిలిటీ అంత మేము చూడలేదండి. ఈవెన్ మా ఫాదర్ టీచర్ కావడం వల్ల కూడా అందరితోని సూర్యపేట నల్లగొండ ఉద్యమాలకు పుట్టిగడ్డ, అలాంటి ప్రభావం మీ మీద ఏమైనా పడిందా? లేదండి, అప్పటికి మేము విన్నాము తెలుసు చూసాము, అంతే తప్ప మనం డైరెక్ట్ మేమున్నప్పుడు ఇవన్నీ. మీ భూమిలో జెండాలు వాతిరా? మా భూమిలో చిన్నప్పుడు అంటుంటారు కానీ నేనైతే చూడలేదండి, అటువంటిది రాలే. సో మేడం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్, ఓకే, మాకు మామిడి తోటలు ఉన్నాయి, అదే విధంగా సింహహాన్. తర్వాత నాకు తమ్ముడు, నాన్న ఏంటంటే పొలిటికల్ లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నాను. నేను ఈ రోజు మధ్యాహ్నం ఎగ్జామ్స్ రాసి ఈవినింగ్ జాబ్ లో జాయిన్ అయ్యాను, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాం అప్పట్లోనే రోజు అని చెప్పి. అంతకుముందే జాబ్ సెక్యూర్ క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి ఉంటే మాకు ఎక్స్పోర్ట్ కంపెనీలో, అట్లాగే దాని తర్వాత మల్టీనేషనల్స్ చేస్తూ చేస్తూ 2099 లో గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఉండేది, దాంట్లో ఎగ్జిక్యూటివ్ గా ఏరియా అట్లా. మళ్ళీ తర్వాత 2005 లో తెలంగాణ హైదరాబాద్ వచ్చాను, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ అనే కంపెనీలో యాజ్ అ రీజనల్ మేనేజర్. చిన్నబాబు 2008 లో బిజినెస్ స్టార్ట్ చేశాను. యుగేందర్ రావు గారు బిజినెస్ లో సక్సెస్ అనుకోవచ్చా? యా, నేను డెఫినెట్ గా చెప్పాలంటే కొంతవరకు 100% ఇదే అని చెప్పాను, కొంతవరకు సక్సెస్ అయ్యా. మా కొలీగ్స్ అంటే ముందు నుంచి స్వభావము సపోర్ట్ చేసే? యా యా, డెఫినెట్ గా సపోర్ట్ ఉండే, దానివల్ల ఇవాళ ఇంత దూరం వచ్చినాం. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ఈమె చైర్మన్ అయ్యి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి వ్యాపారం ఉంది మీకు? అదే అగ్రికల్చర్ ఇన్పుట్ కంపెనీ, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలానే పాన్ ఇండియా మార్కెటింగ్ కొన్ని ఈ రోజు ఇండియా లెవెల్ లో ఉంది. ఇండియా లెవెల్ లో ఉంది, కొన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం బ్రెజిల్, ఆస్ట్రేలియా కూడా ట్రై చేస్తున్నాం, రెండు మూడు ఆఫ్రికన్ కంట్రీస్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటారు? అరౌండ్ 250 మంది ఉన్నారండి, పెయిడ్ ఎంప్లాయీస్ 250 మంది ఉన్నారు. అంటే ఇంకా టెంపరీ ఎంప్లాయీస్ కాదు. గుడ్ జాబ్ అండ్ ఫ్యూచర్ లో కూడా. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇద్దరు యుఎస్ లోనే ఉన్నారండి, పెద్ద అమ్మాయి ఎంబీఏ చేస్తుంది న్యూయార్క్ లో, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. చిన్న పాప వచ్చేసి ఫ్యాషన్ మర్చెండైజింగ్, ఆమె కూడా యుఎస్ లోనే ఉంది, న్యూయార్క్ లోనే అండర్ గ్రాడ్యుయేట్ కి వెళ్ళింది. సో ఇద్దరు ప్రెసెంట్ యుఎస్ లోనే ఉన్నారు, ఇంకా పెద్ద ఆమె ఒక 6 మంత్స్ లో. ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఉన్నాయి, పేర్లాల్ గా అటు ఏది కంపెనీ ఉంది, అంటే ఎలా సక్సెస్ కాగలరు ఇక్కడ? నేను ఒక్కరినే కాదండి, ఇంకా నాకు నా కంపెనీలో ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఉన్నారు, మేము కలిసి స్టార్ట్ చేసాము. సో చాలా కోఆపరేటివ్ గా ఉంటాం. 2008 లో అయితే ఎలా స్టార్ట్ చేసాము ఇప్పుడు అలానే ఉన్నామండి చాలా మంది కూడా అనుకుంటారు, బట్ వాళ్ళు కూడా ఒక అతను రాయలసీమ ఒకతను ఆంధ్ర, నేను తెలంగాణ. మేము స్టార్ట్ చేసింది 2008 లో, ఉద్యమం ఉర్రూతలగుతున్నప్పుడు కూడా నేను పక్కా తెలంగాణ, సరే బిజినెస్ తెలంగాణ టాపిక్ వచ్చేదా? రెగ్యులర్ గా వస్తుంది, బట్ అయినప్పటికీ బిజినెస్ ఉండేది, ఇది తెలంగాణ. మా సొమ్మంత ఎత్తుకుపోయారా మీరు ఎప్పుడు అన్నారా? సరదాగా వాళ్ళు కొన్ని అంటారు, డెవలప్ చేసినామని, లేదు మీరే టూ మచ్ చేయడం వల్ల తెలంగాణ అవసరం వచ్చిందని ఎన్నో ఉంటాయి కదా. బేసికల్లీ మీకు అంటే ఫాదర్ ద్వారా ఏమన్నా తెలంగాణ మూవ్మెంట్ మొదలైందా, ఎక్కడ మొదలైంది అనుకుంటా? డెఫినెట్ గా మా ఫాదర్ కి తెలంగాణ అంటే బాగా పిచ్చి అండి, అంటే పిచ్చి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2003-04 అనుకుంటా ఏదో హాలిడేస్ కి ఇంటికి వెళ్ళాను, మా మదరు
ఇంకొక 2 మినిట్స్ ఉంది బాక్స్ కట్టడానికి, ఆయన స్కూల్కి పోవడానికి రెడీ అయ్యి బాక్స్ కట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇంకొక 2 మినిట్స్ ఆపాలి మా మదర్ టాస్క్ అది, 2 మినిట్స్ లేదంటే చాలా సీరియస్ అవుతున్నాం, టైం అయిపోతుందని. ఏమంటే అక్కడ కేసీఆర్ గారు ఏదో ఇంటర్వ్యూ వస్తుందండి అని అన్నది అంతే. అంటే ఇంకా ఆయన పోయి టీవీలో ఆ ఛానల్ పెట్టుకునేసరికి బాక్స్ కట్టేసింది. ఏంటమ్మా ఎక్కడ రావట్లేదు, ఏంటమ్మా ఎక్కడ ఉంది అని అంటే ఏమో వస్తుంది అనుకున్నా నేను. బాబు మాకు కూడా పిచ్చింది కానీ మరీ మీకు ఇంత ఇదంటే, వాళ్ళు యూనివర్సిటీ ఉద్యమం చూసిన వాళ్ళు, తొలి ఉద్యమం, తొలి ఉద్యమం చూసిన వాళ్ళు కాబట్టి 69లో అప్పుడు యూనివర్సిటీ ఉద్యమం అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఆ పిచ్చి ఉండేది, ఆ తహతహలాడేవారు, ఏది ఏమన్నా కానీ తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి అని చెప్పి చాలా ఇదిగా. వాళ్ళు ఎప్పుడు టీచర్స్ అయినప్పటికీ చాలా ఇదిగా మాట్లాడుకునేవాళ్ళు. అది నాకు కూడా మైండ్ లో ఉండిపోయే నేను 2008లో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2012లో నేను కొంత బ్రేక్ ఈవెన్ వచ్చి నేను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా ఓన్గా నేను తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతోనే ఒక సినిమా మొదలు పెట్టారు. అంతేనా? ఎగ్జాక్ట్. కృషి గారు నేను ఏదో చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నా ముందు తరాలకు నా పిల్లలకు నా మనవాళ్ళకు ఒకవేళ మీరేమైనా చేశారంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలని తాతగారు. సేమ్ టైం ఒక బాధాకరమైన రోజులు అట్టంటే ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? మా డాడీ చనిపోయిన విధానం ఎలా అంటే, మంచిగా ఉండి నాతో మాట్లాడి, ఆయనకు అగ్రికల్చర్ అంటే ఒక పిచ్చి, ఒక ఊరు, ఒక మండలము, అసలు ఈ కొత్తగా ఏ ఫర్టిలైజర్ ఏ సీడ్ వచ్చినా కానీ ఆయన ఇంట్రెస్ట్, కానీ అప్పట్లోనే టీచర్ అయ్యుండి డైరెక్ట్ ఇక్రిసాట్కు టచ్లో ఉండేవాడు. ఏమేమి కొత్త వంగడాలు ఉన్నాయి, గ్రౌండ్ నట్ ఇస్తారు, ఏమేమి కందులు ఇస్తారు, ఇటువంటి అన్నీ కూడా టచ్లో ఉండేవాడు. అప్పుడు మాట్లాడిన సబ్జెక్టు కూడా నా ఎమ్మటి మా పార్ట్నర్ సైంటిస్ట్ ఆయన, ఏమండి డాక్టర్ రాజశేఖర్ గారు ఇప్పుడు మాకు ఊర్లో లేబర్ దొరకట్లేదు, హార్వెస్టింగ్ మిషన్స్ కావాలి, ట్రాన్స్ప్లాంటింగ్ మిషన్స్ కావాలి, తైవాన్కి పోదామా, చైనాకు పోదామా, సో మీరు ఒక నెక్స్ట్ మంత్ అట్లా ప్లాన్ చేయండి అని చెప్పి, ఇక్కడ అడ్రస్ ఉంటే ఆయన తెలిసిన అడ్రస్ కూడా ఇచ్చి అక్కడ కూడా తెలుసుకోండి అని చెప్పి జస్ట్ బండి స్టార్ట్ చేసుకొని 100 మీటర్లు పోయిండో లేదో ఎవరు అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ తొక్కటం, అది రివర్స్ కావటం, ఒక చిన్న రాయి తగిలి అది మాకు అత్యంత, ఎందుకంటే మళ్ళీ 2 మినిట్స్లో ఫోన్ రావడం, అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయాడు అనేసరికి ఇంకా అది మేము కూడా ఒక షాక్లోకి వెళ్ళిపోయాం. అదొకటి నాకు అత్యంత బాధాకరమైన విషయం, దానికి మించిన బాధ నాకు ఇప్పటివరకు ఏది. సంతోషకరమైన రోజులు ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చా? నేను జరిపించలేను. అవటం మీరే ఊహించలేదు? మరి నేను ఊహించలేదు. ఎస్, సంతోషకరమైన విషయం అంటే డెఫినెట్గా ఈ తెలంగాణ రావడానికి ఉద్యమంలో ఎంతోమంది పాల్గొని ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మాలాంటి వాళ్ళకు అవకాశం వచ్చి ఎట్లా పోతుంది మీలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకి ఎందుకు రాదు సార్? గుర్తింపు అగ్రవర్ణమేనా మీకు రాదా? ఎట్లా సార్? మీరు వర్ణానికి సంబంధం లేదు. మేము ఏదైతే చేసామో తెలంగాణ కోసం మేము కొంత ఎంత తోడ్పాటు ఉండాలనో అంత ఉన్నాం. ఏదైతే మా అప్పుడున్న ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి మా హానెస్టీని గుర్తించి ఎస్ వీళ్ళైతే డెఫినెట్గా సూటబుల్, ముందు ముందు కూడా మనతో పాటు ఉంటారని చెప్పి జయేష్ రెడ్డి గారు గుర్తించి కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి మరి ఒప్పించి ఇవ్వటం, మళ్ళీ మేము ఒక ప్రమాణం ఒక లేడీ జనరల్ అయినా కానీ మళ్ళీ ఒక జడ్పీటీసీగా గెలవటం, దాని తర్వాత ఆ రోజు ఈమె జడ్పీ చైర్మన్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జడ్పీ చైర్మన్ కావటం, ఆ రోజు ఆమె ప్రమాణ స్వీకారం రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఒక సినిమా తీశారు కదా, అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి, అసలు ఆ సినిమా తీయడానికి పరిణామాలు ఏంటి, ఇలా సక్సెస్ కాగలిగారు? ఆ సినిమా వచ్చేసింది అండి, పేరే టైటిల్ బందూక్ అండి, అంటే బందూక్ అంటే తుపాకీ, తుపాకీ. తెలంగాణ కోసం మనం ఏం చేయాలి, మన వంతు కృషి చేయాలి తెలంగాణ కోసం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఉండి ఇట్లయితే బాగుంటది, ఒక సినిమా తీద్దాం, ఒక సినిమా తీద్దాము, తెలంగాణ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఒక్క హీరో సర్వైవ్ అయినా, డైరెక్టర్ సర్వైవ్ అయినా, ఎవరు సర్వైవ్ అయినా కానీ జీవితాంతం ఒక్కరు 100 మందికి అటువంటిది మేము కొత్త వాళ్ళం అందరం గ్యాదర్ అయ్యి నేను ప్రొడ్యూస్ చేస్తూ ప్రతి జిల్లాలకు పోయి ఆడిషన్స్ తీసుకొని హీరోలకు కానీ టెక్నీషియన్స్ కానీ కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి జిల్లాలో ఆడిషన్స్ తీసుకుని అదొక పెద్ద ఎక్స్పెరిమెంట్ మాదిరిగా చేస్తాం. తెలంగాణలో ఒక బ్లడ్ షెడ్ లేకుండా శాంతియుతంగా
ఎలా పోరాటం చేశాము తెలంగాణ కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఒక్కడు బయటికి వెళ్ళి సబ్బన వర్గాలు సార్ ఒక్కడు కాదు ఫస్ట్ ఒక్కడై బయటికి అంతకన్నా ముందు 69లో వర్గాలను ఇంత మందిని ఎక్కట్టా చేసి బ్లడ్ షెడ్ లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఇంత మందిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఊపిరి తెలంగాణ కోసం అందరు ఒక తాటిపైకి తెచ్చి సినిమా పెద్దగా నడవలేదు అనుకోండి, అప్పుడున్న మేమంతా కొత్త వాళ్ళం కావటం, కొంచెం మిస్టేక్ చేయటం వల్ల సినిమా ఆడకపోయినా, బట్ ఆడకపోవడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మాకు తెలియకప్పుడు కొన్ని మేము పార్టీ జెండాలతో తీయటం, ఓకే, అప్పుడు ఎవరైతే మేము ఈ సినిమాలో అంటే దీన్ని ఆపడానికి కూడా అనేక శక్తులు ప్రయత్నం చేస్తాయి, చాలా అసలు మాకు రిలీజ్ కావడానికి కూడా చాలా కష్టపడ్డామండి, బట్ అయినా కానీ డేర్ గా ఎక్కడ ఎవరికి భయపడకుండా ఇటు తెలంగాణ సపోర్ట్ తీసుకుని తెలంగాణ అప్పటికే గవర్నమెంట్ కూడా వచ్చింది. మేడం సపోర్ట్ అయితే ఎంత ఉంది అందులో? మేడం సపోర్ట్ మేడం ఎప్పుడు తెలంగాణ గురించి అంటే మొదటి నుంచి కూడా ఏమనలేదు, చేయండి ఇంతవరకు వచ్చింది ఎట్లా వచ్చింది అసలు రిలీజ్ చేయగలరా, తను ఇంట్రెస్ట్ గా తీయాలి అనుకున్నప్పుడు మనం ఎలా వెనకడి గీస్తాం? తీసిన పర్పస్ సార్ అదేదో అంటే పెట్టుబడి పెట్టి ఏం జరిగింది అంటే వితౌట్ బ్లడ్ షెడ్ తెలంగాణ ఎట్లా వచ్చింది బందూక్ అనే కాన్సెప్ట్, అంటే ఒక బ్లడ్ షెడ్ లేకుండా తెలంగాణ ఎట్లా తెచ్చాం అనేది ఆ సినిమా యొక్క కాన్సెప్ట్. సో ఇంకోటి బందూక్ అనే పేరు కూడా నల్గొండ జిల్లా నుండి ఎక్కువ పాత్ర ఉన్నది, సాయుధ పోరాటం కావచ్చు, సో ఇవన్నీ మీకు ఏమన్నా మమేకమైన అనుకోవచ్చా సార్? ఇదంతా ఎగ్జాక్ట్లీ మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ అని ఉండే లక్ష్మణ్ మురారి అని చెప్పి అతను అంతకుముందే స్టోరీ కొంత నెరేట్ చేసి పెట్టాడు తెలంగాణ కోసం. దీంట్లో ఇది మీ అందరం కూర్చొని కూడా ఇది ఎస్ ఇది 100% తెలంగాణ కనెక్టివిటీ అవుతుంది, అంటే ఒక బ్లడ్ షెడ్ లేకుండా తెలంగాణను ఎలా తీసుకురాగలిగాము, అంత శాంతియుతంగా ఎలా చేసుకుంటూ వచ్చాము అనేది సారాంశం. అందుకే బందూకు అవసరం లేకుండా తెలంగాణ ఎట్లా తీసుకొచ్చాము అనేది రియల్ గా చాలా కష్టపడ్డాము సార్, దాన్ని తీయటానికి గానీ దాన్ని రిలీజ్ చేయటానికి గానీ అసలు అందరు నవ్వేవాళ్ళు, ఏంట్రా తెలంగాణ వాళ్ళతో సినిమా తీస్తారా, అసలు తెలంగాణ వాళ్ళకి ఏం తెలుసు అని ఒకటి ఇద్దరు ఉండరు అంటే అటువంటిది వీళ్ళు 24 crafts లో తెలంగాణ వాళ్ళతో తీశారు ఇది ఎట్లా రిలీజ్ అవుతుందని చాలా మంది అనుకున్నారు, వ్యంగ్యంగా మాట్లాడారు. బట్ ఇదే ఆడియో ఫంక్షన్, అప్పుడు అప్పుడే సీఎం గారు కేసీఆర్ గారు సీఎం కావటం, ఆడియో ఫంక్షన్ సార్తో చేయించడం, ఆడియో రిలీజ్ చేయించడం సార్తోని, ఆ తర్వాత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయడం. సరే ఫైనాన్స్ ఏం రాలేదు, సమస్య కాదు, అది సమస్య కాదు, మనం తీసిన పర్పస్ అది, పర్పస్ వేరు కాబట్టి ఏ పర్పస్ లో అయితే తీసామో అది మేము కొంతవరకు సక్సెస్ కాగలిగాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకరి దగ్గర హీరోలు ఉన్నారు, దాంట్లో యాక్ట్ చేసేవాళ్ళు మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు కార్తిక్ కొడకల్లా అని చెప్పి ఇప్పుడు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతను మాతోనే స్టార్ట్ అయ్యాడు, కెమెరామెన్ గానీ మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ హీరోలు గానీ కొంతమందికి లైఫ్ ఇచ్చారు. ఎస్, వాళ్ళు ఏంటంటే ఇంకా కొంతమందికి ఇచ్చుకుంటూ పోతుంటారు. ఇక్కడ ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్ గా చేశారు కాబట్టి ఇంకో ప్రశ్న ఇస్తాను. ఎస్, అంటే దాదాపు 6 దశాబ్దాల ఈ సినిమా ఇండస్ట్రీ, సో మద్రాసు నుంచి వెళ్ళి అంటే ఇక్కడికి వచ్చేసింది, ఈ ప్రభావము ప్రజల జీవన విధానాన్ని ఎందుకు మార్చలేకపోయింది అనుకోవచ్చు? అంటే ఎట్లా అంటారు మన తెలంగాణలో అధికారం కానీ, ఎందుకంటే ఒక సినిమా దాన్ని ఏం వేరుంటుంది, కానీ ఇప్పుడున్నటువంటి ఆ ఎయిమ్స్కు తగ్గట్టుగా ప్రజల జీవన ఆర్థిక విధానాన్ని కావచ్చు లేదా ప్రజల జీవన విధానాన్ని మార్చలేకపోయింది కదా సార్. సినిమా వల్ల ఒకే ఒక అంటే మెసేజ్ ఇస్తారు కానీ అది అదొక డిఫరెంట్ ప్రపంచం సార్, అదొక అది ఒక కమర్షియల్, అది అది అదొక ఎవరైనా బిజినెస్ దాన్ని సినిమా ఇస్ అ బిజినెస్ అందరు ఏదో అనుకుంటారు, మార్పు కోసం ఒక మెసేజ్ ఇవ్వబోతారు కానీ దాంట్లో అల్టిమేట్ గా మాత్రం ఒక 1 crore rupees పెడితే నాకు ఏమొస్తుందని ఎవరైనా చూస్తారు, కానీ దాంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో అందులో భాగంగా ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి ఒకటి ఏం కూడా తెలంగాణకి ఏం చేసామంటే తెలంగాణ టెక్నీషియన్స్ గానీ ఆర్టిస్ట్ గానీ దాంట్లో ప్రొడ్యూసర్ గా చేసాము, దాంట్లో 10 జిల్లాల మీద గోరెడ్డి వెంకన్న గారు ఎంతో కోఆపరేట్ చేసి ఒక బ్రీత్లెస్ సాంగ్ రాసిండే, పూసిన పున్నమి వెన్నెల మీద అని, అది చాలా ఓల్డ్ వైడ్ గా హిట్ అయింది, అది దానికి పనిచేసిన
మ్యూజిక్ డైరెక్టర్ గాని డైరెక్టర్ గాని ఈవెన్ దాంట్లో పనిచేసిన హీరో గాని అందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు, ఇంకా కూడా డెవలప్ అవుతున్నారు. నాకు ఒక తృప్తి ఉంది, ఆ పరిచయాలతో తెలియకుండానే రాజకీయాలకు దిగి ఇంత దూరం వచ్చాను. సరే, మీరు సినిమా ద్వారా కావచ్చు, ఇటు చైర్మన్ కావచ్చు, తూర్పుగూడెం అనే మీ గ్రామానికి నిజంగా ఆ స్వార్థకత తీసుకొచ్చారని భావించవచ్చా? రుణం తీసుకున్నారా? తీసుకొచ్చాము. ఎందుకంటే ఒకప్పుడు మా ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ లేవు, వాటర్ కూడా అంత కరెక్ట్ గా ఉండేది. మౌలిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలన్నీ మేము వచ్చినాక ఎక్కువ మెరుగుపడి అమ్మ కూడా యునానిమస్ సర్పంచ్ గా ఉంచారు. మా ఊర్లో వాళ్ళందరికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా. అమ్మ నిలబడనన్నా గానీ మా మీద నమ్మకంతో, మా ఊర్లో కూడా అన్ని పార్టీలు ఉంటాయండి, వాళ్ళందరూ ఏకదాటి మీదకి వచ్చి ఊరును డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు మా మదర్ ను యునానిమస్ సర్పంచ్ గా ఇవ్వటం. దాంట్లో భాగంగానే మా అత్తయ్య చేయను అంటే మా పాప, పెద్ద పాప, లేదు నువ్వు చెయ్యి కంపల్సరీ మంచిది ఊరికి చేయటం అని తను కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళ కూడా డాడీ ఏంటంటే అందరూ అంటున్నారు నేను సర్పంచ్ గా ఉండమని, కానీ దానికి అనుగుణంగానే ఊరిని కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు మా సహాయ శక్తులా డెవలప్ చేసాం. ఒకటే ఒక పెండింగ్ ఇష్యూ ఉందండి, ఆ రోజు మన అందరం యూనిటీగా ఉంటే మేము మా ఊర్లో టెంపుల్ కట్టుకోవచ్చు అనుకున్నాం. నా ప్లాన్ ఏముండే అంటే, మీ అందరు తెలుసు నేను మ్యూచువల్ 10 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు శాంక్షన్ చేయించాము 50 లక్షలకు, దాంట్లో 10 లక్షలు నేను ఇస్తే 40 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాలి, అది కూడా శాంక్షన్ అయింది. కాకపోతే ఆ శాంక్షన్ లో ఇది లేట్ అయింది. మేమేంటంటే పెద్ద ఎత్తున కడదాం అనుకున్నాం, దాంట్లో కొంత డిలే కావటం ఇదంతా. ఇప్పటికీ ఆ ఫండ్ అక్కడే ఉంది, శాంక్షన్ అయింది, అదొకటి పెండింగ్ లో ఉంది. ఆ ఊరు వాళ్ళ, మా ఊరు వాళ్ళ కోరిక డెఫినెట్ గా నెరవేరుస్తుంది. ఇంకోటి మా అత్తయ్య సర్పంచ్ అవటం వలన ఏదన్నా కావాలంటే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసేది, నాకు అది కావాలి. రెండు పదవులు మీకే ఉండే పదవి అంతే కదా మేడం, ఇప్పుడు సర్పంచ్ మీరు చెప్పించారు, మెనకే ఉన్నది సార్ మధ్యలో మీడియేటర్ కోఆర్డినేటర్ తర్వాత ఏది లాబింగ్ ఈబింగ్ అన్ని ఉంటాయి కూడా. ఆయన లాబింగ్ చేయలేదు, ఎందుకంటే ఆయన నన్ను ముందుండి నడవమన్నారు, ఎప్పుడైనా సరే నువ్వు చూసుకో నువ్వు చైర్మన్. అత్తమ్మ ఫోన్ చేసి మీతో ఏమనేది అండి, చైర్మన్ గారు అని అనేది అనేదా? మా కోడలు అనేది ఇంటి వరకే పరిమితం, బయటకు వచ్చాను అంటే నేను చైర్మన్ ని, తను సర్పంచ్. జిల్లా వ్యాప్తంగా వచ్చు అంత ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నా గానీ ఎవరు ఏది అడిగినా మాక్సిమం చేసి పెట్టడానికి ప్రయత్నం చేశాము, చేసిన తృప్తి ఉన్నది. యా పాలిటిక్స్ కొత్తే ఎలా ఉంది అసలు ఈ 5 సంవత్సరాలు? జస్ట్ ఫ్యూ డేస్ లో అయిపోతుంది. ఎందుకంటే నేను నా ఉన్నంత పరిధి వరకు నాకు చేత అయినంత వరకు పని చేశాను. ముఖ్యంగా ఏంటంటే మాకు పార్టీకి సంబంధం లేకుండా అందరం కలిసి కట్టుగా ఉండి పని చేశాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ నాకు మంచి గౌరవం ఇచ్చారు, అదే విధంగా నేను వాళ్ళ గౌరవం ఇవ్వటము. ఫండ్ కూడా అందరికి పంచి. ఎంత వచ్చింది మేడం ఫండ్ సుమారుగా? మాకు 30 కోట్లు వచ్చింది 5 ఇయర్స్ కాబట్టి. దాన్ని ఏంటంటే అందరికి సమానంగా పంచి మంచిగా విలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేశాం. ఏమైనా సమస్య ఉన్నా ప్రజాప్రతినిధులు నా దృష్టిలో పెట్టేవాడు, నేను ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేదాన్ని. మహిళా లోకం హ్యాండిల్ చేయలేరు, క్యాబినెట్ తోని సమానము, అది అధికారులతోని మమేకం కావడం, ఇవన్నీ చాలా రిస్క్ అంటారు కదా, మీరేమంటారు? రిస్క్ ఏం కాదు, ఏదైనా చేయగలరు మహిళలు. ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది అంటే ఖచ్చితంగా దాంట్లో జెంట్స్ కన్నా లేడీస్ బాగా చేస్తారు. ఎలా చేస్తారు మేడం? ఎలా అంటే లేడీస్ లో డెడికేషన్ ఎక్కువ ఉంటది. ఏదన్నా ఒక పని పట్టుకున్నాము అంటే అది అయిపోయిన దాకా నిద్రపోం, అది కంప్లీట్ చేయాలి. దీపికా యుగంధరరావు గారు అలానే చేసేవారు. మరి నేను అలానే చేశాను కొన్ని కొన్ని విషయాల్లో. ఈయన కూడా నాకు అసలు ఏదైనా నువ్వే చేసుకో, నేను ఇన్వాల్వ్ అవును, నాకు మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్ ఫస్ట్ లో రండి అనేదా. తిని అసలు లేదు లేదు నువ్వే వెళ్ళాలి, నువ్వు నేర్చుకో, నువ్వు జడ్పీ చైర్మన్ కాబట్టి నువ్వు చదువుకుందాన్ని, నువ్వు నేర్చుకొని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చెయ్యి, అంతే తప్పితే నేను ఇన్వాల్వ్ అయితే నీకు అదే అలవాటు అవుద్ది అని అన్నా. అదే మాట మీద నేను నాకు సొంతంగా ఏమన్నా పనులున్నా నేనే చేసుకునేదాన్ని. కొన్ని విలేజెస్ లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి, అవి ఏంటంటే వాళ్ళ దృష్టిలో పెట్టేదాన్ని. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరూ వెళ్ళలేదు, నా దగ్గర ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నాకు చెప్తే నేను అవి దృష్టి, అవి ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రి గారి దృష్టిలో పెట్టేదాన్ని, వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి సాల్వ్ చేసేవాళ్ళు. 5 సంవత్సరాల కాలం ఈజీగా గడిచిపోయిందా? మీ పాత్ర ఎంత మేరకు ఉందంటే ఏం చెప్పగలుగుతారు దీపికా జగేందర్ గారు?
మా పాత్ర జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చాము. అక్కడ ఆశా వర్కర్స్ కానీ వాళ్ళందరూ విలేజ్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు తిరగడము. ఇంకోటి అంటే వాళ్ళకి ప్రజలు అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు, మాస్కులు ఇవ్వటము, ఇంకోటి నిత్యావసర సౌకర్యాలు ఇవ్వటము. మా ఓన్ గా చేశాము. దాదాపు మీరు ఒక 10 లక్షల గ్రాంట్ కూడా ఇచ్చారు కదా రిలీఫ్ ఫండ్ కింద. ఊర్లలో కొన్ని ప్లేస్లలో బియ్యం ఇచ్చాము, కూరగాయలు ఇచ్చాము, మాస్కులు ఇచ్చాము, కొంత మెడిసిన్ ఇచ్చాము, అవేర్నెస్ క్రియేట్ చేశాము. బట్ ఎస్పెషల్గా అప్పుడైతే కరోనాలో మాజీ మంత్రి వారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు విపరీతంగా తిరిగేవారు. మతం తిరగటం వల్ల ఎమ్మెల్యేలు తిరిగేది, ఎమ్మెల్యేలు తిరగటం వల్ల మేము తిరగాల్సి వచ్చేది, మేము తిరిగేది. మాకు ఎటువంటి చాలా పర్ఫెక్ట్ గా పోయి రెండు ఎఫెక్ట్ అయింది కదా. అయినా సరే రెండు సార్లు వచ్చింది, బట్ అయినా సరే ఏదో తిరగాలని ఒక తాపత్రయం ఉండేది, ఏదో చేయాలి చెప్పాలి, వాళ్ళు తిరుగుతున్నారు అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అయ్యేది. సో అట్లా మా 5 ఇయర్స్ టైం ఎటువంటి కాంట్రవర్సీస్ ఎవరితో గొడవలు లేకుండా చాలా హ్యాపీగా చాలా ప్రొఫెషనల్ గా చేసినాం అనేది చెప్తాను. సో ఇంత చేసినటువంటి సరే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము విఫలం కావడానికి ప్రధాన కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? విఫలమని నేను చెప్పను, గెలుపు ఓటములు అనేది సహజము, దానికి 100% 24 అవర్స్ 365 డేస్ కంటిన్యూస్గా మనమే ఉంటామని కాదు. కాకపోతే ఒకటి, కేసీఆర్ గారు ఒక మార్క్ వేశాడు, ఆయన పని చేయలేదను, ఆయన చేయక ఓడిపోయిందని, గవర్నమెంట్ పోయిందని నేను అనను. సరే కొద్దిమంది అంటే మారిస్తే బెటర్ అని కొంతమంది అంటుంటారు, దాన్ని కూడా నేను ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఏమంటారంటే 12 మందిని మారిస్తే 9 మంది 10 మంది గెలిచారు, ఇంకొక 10-15 మందిని మారిస్తే బాగుంటుంది అంటారు. బట్ నేను ఆ లెక్కలు పోను, ఎందుకంటే అవన్నీ మాజీ సీఎం గారికి తెలియంది కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలము, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న పరిస్థితిలో మార్పు మార్పు అని చెప్పి పెన్షన్ డబుల్ చేస్తాము, రుణమాఫీ కూడా చెప్పారు సార్, అన్ని పాటలు చెప్పినాయి. కానీ హామీలు ఒకటి కాదుగా 420 హామీలు ఇచ్చారు వాళ్ళు, ఎట్లా 420 సార్ ఆరే కదా ఇచ్చింది. మీరు అన్ని హామీలు కలిపితే వాళ్ళు ఇవ్వని హామీ లేదు. వాళ్ళు ఎట్లా మేము రామనుకొని ఇచ్చారు. జనం కూడా ఏంటంటే సీఎం కేసీఆర్ గారు కాకముందు సీఎం అయిన తర్వాత వాటర్ ఇవ్వగలిగారు, నీళ్లు ఇవ్వగలిగారు, మరి కళ్యాణ లక్ష్మి ఇవ్వగలిగారు కూడా కేసీఆర్ గారు ఇచ్చారు కదా. కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఈయన కూడా ఇస్తాడో ఏమో ఒకసారి చూద్దామని చెప్పి జనం మార్పు కోరుకొని ఒక గాలి మాదిరి వేశారు. టిఆర్ఎస్ పార్టీ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో మంచి ఎంత అయిందో చెడు కూడా అంతే అయింది అని భావించవచ్చు కదా. ప్రసక్తే లేదు, చెడు అనేది లేదు, డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్ లోకి పోయినాయి, ఎక్కడ మిస్యూజ్ కాలేదు. మీరు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, రైతు బంధు తీసుకోండి, రైతు బీమా తీసుకోండి, ఈ గవర్నమెంట్ ఇచ్చినంత బెనిఫిషరీస్ డైరెక్ట్ ఏ గవర్నమెంట్ ఆల్ ఇండియా ఎక్కడ ఉండదు. మీరు కూడా చిన్న కీలకంగా ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే గారి కొరకు, అసలు ఏంటి ఎందుకు ఎక్కడ విఫలం అయిందని భావించవచ్చు? విఫలం ఏం కాదండి, నాకు ఉన్న అవకాశం ఏంటంటే అంటే అప్పుడు ఎవరైనా మంచి ఆశాజీవి కదా, నాకు ఒక కోదాడ ఎమ్మెల్యే బొల్లమల్లయ్య గారు ఉండే, ఆయన ఏదో మారుస్తున్నారని చెప్పి పుకారు వచ్చింది. వచ్చినప్పుడు నేనేమన్నా అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా నన్ను కన్సిడర్ చేయండి, ఒకవేళ మారిస్తే అంతే తప్ప ఆయనది తీసేసి నాకియ్యమని చెప్పి నేను ఎప్పుడు కూడా జయేష్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని కూడా కోరలేదు. కానీ మీకు కేటీఆర్ తోనే డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంది కదా. డైరెక్ట్ ఇంటరాక్ట్ పెద్దగా లేదు, ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా త్రూ జయశ్రీ ద్వారా పెద్ద కిషోరన్ ద్వారా పోయేది. ఒక 2 సార్లు నేను పోయినా కానీ నేను ఏదో మలయ్య గారిని తీసి నాకు ఇయ్యమని అడగలే. ఒకవేళ మార్చే పరిస్థితి ఉంటే నన్ను కూడా కన్సిడర్ చేయండి. అక్కడ కూడా మీ సామాజిక వర్గం వాళ్ళు సరే ఎవరిని పెట్టినా పర్వాలేదు, మల్లయ్య యాదవ్ మాత్రం తీయాలని నేరుగా ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి తెలియదు ఏమి, చంద్రబాబు గారు అనేది మల్లయ్య గారు కాకుండా ఎవరైనా నాకు ఇబ్బంది లేదని నన్ను కూడా పోయి తెచ్చుకోమన్నారు. కూడా ఇదే వాడు కేటీఆర్ జయేష్ రెడ్డి గారి దగ్గర పెట్టిన, ఒకవేళ అక్కడ మారిస్తే అవకాశం ఇవ్వండి, అంతే తప్ప నాకు ఇవ్వండి అని నేను ఎప్పుడేదో ఫైటింగ్ కు పోలేదు. మార్స్తే ఏమాత్రం అవకాశం ఉన్నా గానీ నేను సిద్ధంగా ఉన్నా, నేను రెడీగా ఉన్నా సేవ చేయడానికి, గెలవడానికి గెలిచి వస్తాం, అవకాశం ఇవ్వండి అన్న. వాళ్ళు ఎవరిని మారవలేదు, సో కాబట్టి మనకు రాలేదు. మళ్ళీ పోయి మనం యథావిధిగా మన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో మళ్ళీ ఏం చేయాలో మా కిషోర్ గారికి ఎంతవరకు హెల్ప్ గా. ఇంకోటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క సీట్ వచ్చింది, అది కూడా
జగదీశ్వర రెడ్డి గారు. అంటే ఏంటి అసలు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తెలియదేం కాదు, అది ఒక గాలి, అది ఖమ్మం, అంత గాలినా ఒక మార్పు కోరుకున్నారు. చూద్దాం మరి ఆ మార్పు ఎంతవరకు కోరుకున్న జనాలు సఫలీకృతం అవుతారు. ఎందుకు ఇప్పుడు అవుతుంది కదా ఎట్లాగో, మీరే చూస్తారు ముందు ముందు అమ్మ. ఇప్పటి వరకే మీకు ఒత్తిడి రావాలి కదా, ఎందుకంటే ఆ బీఫామ్ తీసుకొని ఆశీర్వాదం తీసుకొని పోయిన ఆమె మర తెల్లారి మారడం, మనం ఇట్లా ఎట్లా భావించవచ్చు? ఒత్తిడి అంటే మారండి అని చెప్పి అడిగారు, కొంతవరకు ఉంటది కదా, అది నాచురల్ గా మనం చూస్తూనే ఉన్నాం కదా. గవర్నమెంట్ లలో ఇప్పుడు పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ పార్టీ కోసం వచ్చినాం, పదవి లేకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారడం వల్ల మీకు నొప్పి నేను చెప్పి. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా అదే విధంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీసుకోవడంతో ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కూడా అందరికి ఎరవేస్తుందని భావించవచ్చా? కావచ్చు కొంతవరకు, కాకపోతే ఇప్పుడు ఒకటండి వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే వాళ్ళు పదవులు అనుభవించి కొద్ది రోజులు పదవి లేకపోతే ఉండకపోవడం, వాళ్ళకి పనులు కాకపోవడం, లేదంటే వాళ్ళ పర్సనల్గా ఏమన్నా మరి ఇబ్బందులు అవుతున్నాయేమో. కానీ మరి గెలిపోవటములు అనేది సహజం. ఎప్పుడైతే నువ్వు గెలిచి పదవులు అనుభవించి పదేళ్ళు ఉన్నావో ఓటమిని కూడా తట్టుకోవాలి, ఓటమి కూడా ఉండాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి, మళ్ళీ గెలవడానికి ట్రై చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ తేవడానికి ట్రై చేయాలి. కానీ నేను ఏదో గవర్నమెంట్ పోయింది కదా మళ్ళీ నేను ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పోతా అంటే ఇంతకుముందు మాదిరిగా లేదు. జనం కూడా నెక్స్ట్ తిరిగి వచ్చేసరికి ఐదేళ్లలో మళ్ళీ చూస్తారు. ఎంత చూసినా కానీ సార్ ఏదో మిషన్ల మతలాభం అంటారు, నిజమేనా? ఎందుకంటే మరి మిషన్ల మతలాభం అంటే ఈవీఎంల మతలాభం అది అంటే సాధ్యం కాంది లేదు. మరి సాధ్యం కాంది లేదు, కానీ దాని గురించి కామెంట్ చేసేంత ప్రధానంగా ఒక మూడు అంశాలపైన నేను అడుగుతాను. ఒకటి విద్య, వైద్యం, పాలిటిక్స్. వైద్యం కమర్షియల్ అయిపోయింది, విద్య కమర్షియల్ అయిపోయింది, రాజకీయం కమర్షియల్ అయిపోయింది. సో సామాన్యులకు నిజంగా వాళ్ళకు ఆ స్పేస్ దొరకట్లేదు కదా, మీరేమంటారు? ఎక్కడ దొరకట్లేదు? ఇప్పుడు విద్యలో కావచ్చు, విద్య మన ఊరు, వైద్యం కావచ్చు, తర్వాత ఇటు రాజకీయంలో కావచ్చు. సరే మీరు అన్నారు, ఒక ఒక మాట అడుగుతాను. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు, ఒక సామాన్య పిల్లలు కూడా యుఎస్కు పోగలుగుతున్నారా? త్రూ గవర్నమెంట్ ద్వారా కాకుండా వాళ్ళ సొంతంగా పోయే స్థాయి ఇంకా రాలేదు కదా, ఇది నా ప్రధాన ప్రశ్న. ఇంతకు ముందు ఇప్పటికి పోల్చుకుంటే చాలా వచ్చింది, చాలా మంది పోతున్నారు, వందలు వేలు లక్షల మంది. ఇవాళ మీరు యుఎస్లో తీసుకుంటే మన హైదరాబాద్ ఉన్నారు, మళ్ళీ కదా అగ్రవర్ణాల్లో వాళ్ళ సంపాదన ఉన్న వాళ్ళ పిల్లలే ఉన్నారు సార్. ఎవరు ఉన్నారు? పేద పిల్లలు ఉన్నారు. అగ్రవర్ణాలు అనేది చాలా తక్కువ, మైనరీ. ఆ మైనరీ కానీ మేజర్ ఉంటారు కదా, అంటే ఏది పవర్ హ్యాండిల్ బాగా చేస్తారు కదా సార్. ఇప్పుడు ఎటువంటి డిఫరెన్స్ లేదు, అగ్రవర్ణాలు బీసీలు ఎస్సీలు ఎటువంటి ఇది లేదు, అందరం బీసీలమే, అందరం ఎస్సీలమే, అందరూ అగ్రవర్ణాలు. సరే మీరు అన్నట్టుగా అంటే ఈ సామాజిక అసమానతలు దగ్గర పడే రోజులు వస్తున్నాయా? 100% ఇప్పుడు అసలు అటువంటిది లేదండి. ఇప్పుడు నేను గ్రేటు, నేను పటేల్, నేను దొర కేసీఆర్ లేకపోతారు అనుకోవచ్చా ఇప్పుడు? అదే మరి అట్లాడు, ఏమాత్రం ఒకళ్ళు కూడా అపార్ట్మెంట్ వెళ్ళలేదు. అది రాంగ్. ఆయన తెలంగాణ వచ్చాక ఆయన టైం అంతా కూడా డెవలప్మెంట్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆయన టైం అంతా కూడా ఎంజాయ్మెంట్ దగ్గర కూర్చొని చిట్ చాట్ చేస్తే అయిందండి. ఆయన చేయాల్సిన బాధ్యత ఏంటి, చేయాల్సిన పని ఏంటి? ఆయన మొత్తాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పౌరులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, అయిపోయి కదా. అంత సింపుల్ గా తీసేయడానికి లేదు. కరెంట్ ఎలా ఇవ్వాలి, వాటర్ ఎలా ఇవ్వాలి, దీన్ని ఎట్లా ఈ తెలంగాణని ఎట్లా ఈ సంపదంతా మొత్తం మీద అగ్రవర్ణాలకు ఏ విధంగా దోషపెట్టాలి, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఎట్లా నిలబెట్టాలి అని ఆలోచించండి తప్ప, ఏదో వాళ్ళతో వీళ్ళతో కూర్చొని హాయ్ హలో అని చెప్పి గప్పాలు కొట్టి ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప. మీరు ఆయనకి ఆయన దగ్గర నుంచి చూస్తే మీకు ఒక షివరింగ్ వస్తుందండి, ఒక రకమైన ఇది వస్తుంది. అందుకే అంత థాట్ ప్రాసెస్ ఉంటుంది ఆయన దగ్గర, అది ఒక పెద్ద. సో మరి ఎందుకు అందరికి అంటే అందరికి ఎక్కువ స్పేస్ ఇవ్వలేకపోయారు? అసలు స్పేస్ ఒక సీఎం స్థాయిలో అందరికి ఎందుకు ఇస్తాడండి? ఆయన ఎవరికి వెళ్ళిన వాళ్ళకే ఇస్తాడు అందరికి. ఇక ప్రతి ఒక్కరికి కలుసుకుంటారు. ఇవాళ మీరే చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజే ప్రజాపాలన, ప్రజాభవన్ అన్నాడు, ఆ గడిని మొత్తం తీసేశాడు కదా. రోజు కలిసాడు, మరి ఎందుకు కలుస్తాడండి? ఆ రోజు కలిసాడు ఒక్కటే రోజు. నెక్స్ట్ డే వచ్చేసి ఒక మంత్రి కలిసాడు, ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఐపీఎస్ పెట్టాడు. ఇప్పుడు ఉన్నదో లేదో చూడని ఏమైనా సాల్వ్ చేసారా? ఉట్టి మాటలు కాదు సార్, మాటలు వేరు. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఒక దిక్కు, అక్కడ కంచె అంత మొత్తం మీద తొలగించడము అంటది, తొలగించాడు మరి ఒక రోజు వచ్చాడు మరి ఎందుకు కంటిన్యూ? ఇప్పుడు ప్రజాపాలన సీఎం కలుస్తున్నాడు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈజీ కలుస్తున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఎంతమంది కలుస్తున్నారు, ఆయన ఎంత ప్రజాపాలన మీద దృష్టి పెట్టింది, మొన్నటి వరకు కూడా కదా ఏమనలేం కదా, ఇప్పుడు పెట్టమని చెప్పండి. ప్రజాపాలన పెట్టి మంచిగా చేస్తే హ్యాపీ కదా సార్. ఎంతసేపు ప్రజలను మైండ్ ఎట్లా డైవర్ట్ చేయాలి, కరెంట్ లో ఇది జరిగిందని కమిషన్ వేద్దామా, లేకపోతే పేరు మారుద్దామా,
లేదంటే లోగో మారుద్దామా ఇవి కాదు సార్, జనాలకు కావాల్సింది, జనాలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కేసీఆర్ ఓడిపోయినట్ట లేదా? కేసీఆర్ అస్సలు ఓడిపోలేదు, కేసీఆర్ ప్రజల గుండెల్లో సంపూర్ణంగా ఉన్నారు. పార్టీ ఓడిపోయింది కానీ కేసీఆర్ గెలిచినందుకు అంతేనా? ఒక కాంగ్రెస్ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదో ఒక కన్ఫ్యూజ్ అయ్యి ఒక మార్పు కోరుకుందామనే దిశగా పోయారు. కానీ కేసీఆర్ పోతారని జనంకు ఊహించలే. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి మీ తుంగతొక్తి నియోగవర్గంలో తిరుమలగిరిలో దళిత బంధు 2500 మందికి ఇచ్చారు, అయినా కిషోర్ గారు ఓడిపోవడానికి ఇంకా కారణాలు ఎక్కువ. కిషోర్ గారు ఓడిపోవటం అది ఒకటే కాదండి, అది మాకు నల్గొండ ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా నల్గొండ ఖమ్మం అది ఒక గాలి ఉండే, దాంట్లో భాగంగానే ఈ 2500 ఫ్యామిలీస్ కూడా ఇవాళ మీకు తెలియదు కాదు, ఇక వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏ లేదా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది, అంత వ్యాపారం ఇంకోటి ఎమ్మెల్యే అయితే ఏం చేయలే, ఉట్టి పుణ్యానికి బదనామయండు ఇసుక అని ఇదైనా నేను దగ్గరగా చూసిన కదా, ఏం వ్యాపారాలు చేయలేదు, లేకపోతే ఇసుక దందాలు చేయలేదు, ఇసుక దందా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పోతుంది, మరి దాని దందా అప్పుడు గవర్నమెంట్ ద్వారానే పోయింది, ఇప్పుడు గవర్నమెంట్ ద్వారానే పోయింది, ప్రజలు అది తెలవక అది సెకండ్ క్యాడర్ తిప్పికొట్టలేక దాన్ని కరెక్ట్ గా మేము చెప్పుకోలేక ఆయన బదనమైంది తప్ప. ఈ మూడు అంశాల్లో విద్య సామాన్యుని కూడా అంటే ఒకటే విధానంలో రావాల్సిన రోజు ఇంకెంత దూరంలో ఉండవచ్చు? అతి తొందరలో వస్తుందండి. అంటే ఇదే అంటే ఉన్నవారు ఒకటే స్కూలు, లేనివారు ఒకటే స్కూలు, అధికారుల పిల్లలు ఒకటే స్కూలు, అంటే ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నామా? చేస్తున్నాము. కొన్ని స్టేట్స్ ఆల్రెడీ ఇప్పుడు గురుకులాలు అయితే ఇళ్ళన్నిట్లలో అదే జరుగుతుంది. మీరు అన్నారు మీ ఫాదరు గవర్నమెంట్, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివారు, కానీ ఈ రోజు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ దాంట్లో చదివిస్తున్నారా? చదివియట్లేదు, కొంతమంది చదివిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు రాను కూడా అన్ని స్టేట్ల కూడా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ కూడా అదే చేయబోతున్నది. ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఇటువంటి ఎప్పుడైతే సార్ ఒక్కటే గవర్నమెంట్ కనుక పర్టికులర్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి చేస్తే అది ఏ ప్రభుత్వమే పడలేదు, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకోటేదు. ప్రైవేట్ టీచర్ కంటే గవర్నమెంట్ టీచర్కు నాలెడ్జ్ ఎక్కువ, ప్రైవేట్ టీచర్ ఫోకస్ పెట్టి ఒక టార్గెట్ పెట్టి కొట్టిస్తాడు, గవర్నమెంట్ టీచర్ చెప్పి వదిలేసి వెళ్ళిపోయి తర్వాత పట్టించుకోవట్లేదు, అంతే తేడా తప్ప. వైద్య విభాగంలో ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా ఒకటే సెక్టర్ ఉండాలి, ఇంతే చాలా మంచిది ఉంటే అది ఏ గవర్నమెంట్ కానీ అటువంటిది అది పెద్ద కానీ చిన్న కానీ. ఇక్కడ ఏమైనా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? బీఆర్ఎస్ లో పడినాయా? బీఆర్ఎస్ లో చాలా వరకు నీకు బస్తి దవాఖానాలు అని చెప్పి అవన్నీ సార్, కరోనా విషయంలో యశోద బంధుత్వం హిందుత్వం కామేని ఇది దోచుక తిన్నారు సార్ మొత్తం. అంతా హరీష్ రావు గారు ఆయన సహాయ శక్తులు అయ్యారు, అప్పుడు ఈటలో ఉన్నారు, ఈటలు ఉన్నప్పుడు కానీ హరీష్ గారు కానీ మన వైద్య విధానాన్ని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనేది స్టేట్ లో లేదు సార్, ఆల్ ఇండియాలో మొట్టమొదటిసారి. అది చివరి వరకు సరికి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తేనే అది వచ్చింది సార్. లేడీస్ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారని ప్రతి మంగళవారం నాడు ఆరోగ్య మహిళ అని పెట్టి ఖచ్చితంగా మహిళలందరూ వచ్చి మొత్తం టెస్ట్ బాడీ మాస్టర్ చెకప్ పల్లె దవాఖాన చాలా అండి. ఈవెన్ వైద్య విధానంలో ఈవెన్ ఈటల రాజేందర్ గారు అప్పుడు ఉన్నప్పుడైనా తర్వాత హరీష్ రావు గారు చాలా వచ్చింది. రాజకీయము సామాన్యునికి ఈ రోజు అందుకునే స్థాయిలో ఉన్నాడని భావించవచ్చా? డెఫినెట్ గా సార్, అట్లా ఏం లేదు. రాజకీయంలో ఓన్లీ నేను పైసలు పెడతా అంటే ఇలా కొట్టేసే తొందరకు జనాలకు అందుబాటులో ఉండాలి, జనాలతో కలిసిపోవాలి, అంతేగాని నేను ఎక్కడో ఇది ఉన్నా నేను పైన కూర్చుంటా నువ్వు కింద కూర్చో, జనాలు ఏది అడిగినా గానీ చేస్తాడని నమ్మకం వచ్చినప్పుడే జనాలు ఈ రోజు ఆదరిస్తారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు, ఏదో చేసి నేను ఎమ్మెల్యే అయిదామా ఎంపీ అయిదామా అనుకోరు. కానీ ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం అట్లా వచ్చి సడన్ గా మనిషి వ్యక్తి మంచి అయ్యి ఆయన ఎప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జనాలతో కలిసిపోతాడు అటువంటి వాళ్ళకి ఎప్పుడు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలనే 50% రిజర్వేషన్ ఇస్తున్నారు, మహిళలకు కూడా సాధికారత అంటున్నారు, ఎందుకు చట్టసభలకు తీసుకుపోవడంలో ప్రభుత్వాలు లేదంటే పార్టీలు విఫలమవుతున్నాయని భావించవచ్చు? అంటే 50% ఎందుకు మహిళా సాధికారత ఆయా ప్రాంతాల్లో ఉండడం లేదు? అది 2029 సార్ ఇప్పుడు పాస్ అయిన ఎంబడే కానీ కావాలి కానీ అవునా కాదా? దానికి రెగ్యులేషన్స్ ఉంది, ఇప్పుడు లోకల్ బాడీస్ ఉంది, 50% మహిళలు. అవును చాలా ఇదిగా చేస్తున్నారు మహిళలు. రియల్ గా ఇప్పుడు మా మేడం గారు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాలలో జెంట్స్ కంటే లేడీసే
చాలా కరుకుగా కఠినంగా చాలా డెడికేషన్ ఉంటారు. నేను ఈమె ఎగ్జాంపుల్, ఇంత ఇదిగా ఇంత పట్టుదలతో చేస్తుందని అనుకోలే. వచ్చినప్పుడు రాజకీయంలోకి రాగానే అందరు రికమెండేషన్ చేసేవాళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యి అని. అంటే రూల్ ప్రకారమే వెళ్ళేదని ఎవరి మాట వింది మా సారే అనేవాళ్ళు, నువ్వు ఎవరి మాట వినవెందుకు, కొద్దిగా వినాలి కదా అని. ఇక తర్వాత కూడా మా సార్ కూడా ఇది కరెక్టే చేస్తుంది ఓకే లెటర్ టు గో అంటే ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ మేము అప్పుడు నేను ఎప్పుడు విన్నాను అంటే ఏంటంటే ఒకటే చెప్పారు, ఉన్న మంచి పేరు పోగొట్టుకు, డబ్బు సంపాదించి రాలేదు, నేను కష్టపడి నాకంటే ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, సోషల్ రెస్పెక్ట్ కోరుకున్నాం, సేవ చేయాలని కోరుకున్నాం, కానీ అక్కడికి పోయి ఏదో ఫైరోల్ చేసి లేకపోతే అది చేసి అక్కడి నుంచి ఏదో మేము మొదటి నుంచి ఆశించలేదు కాబట్టి మాకు ఆ యాంగిల్ లేదు. 2029 డీలిమిటేషన్ అవుతుంది, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఎక్కడ నుండి అన్న కానీ? డెఫినెట్ గా ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి డీలిమిటేషన్ అయ్యి లేదంటే మహిళా బిల్లు పాస్ అయ్యి మహిళా రిజర్వేషన్ అయినా డీలిమిటేషన్ అయినా అప్పటి పరిస్థితులను బట్టి ఏమాత్రం అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ అయినా పర్వాలేదా? ఏ ప్రభుత్వం అయినా సరే 2-3 ఇయర్స్ తర్వాత వ్యతిరేకత వస్తుందండి, కానీ ఇక్కడ తెలవని వ్యతిరేకత 6 నెలల్లోనే వచ్చింది. 6 నెలల్లో 8కి మాత్రమే పరిమితమైన ఎంపీ సీట్లు అని దాని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్తున్నారా? యా ఒక్క 8 సీట్లనే కాదు, 8 సీట్లను కూడా నేను కోరుకోవట్లే. మీరు ఊర్లలోకి పోయింది, సరైన పవర్ లేదు, పవర్ కట్స్ ఉన్నాయి, సమస్య కాదు సార్, అది సమస్య కాదు. కాళేశ్వరం ఉన్నప్పుడు నడి ఎండాకాలంలో నీళ్లు మొత్తటి పోసినాయి, ఒక బోరు బండి లేదు, ఒక బోర్ వేయాల్సిన అవసరం లేదు, ఒక బాయిల పూడిక తీయాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు పోతే ఊర్లల్లో బోర్లు తిరుగుతున్నాయి, పూడికలు తీస్తున్నారు, చెరువులలో నీళ్లు లేవు, ఒకప్పుడు చేపలు ఉండే, మత్స్య సంపద ఫుల్గా ఉండి మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి పోయినాం. కానీ టీఆర్ఎస్ అయితే ఒక్క ఎంపీ కూడా బోని కొట్టలేదు కదా, దీన్ని ఏమంటారు? సో సార్ టీఆర్ఎస్ ఎంపీలకు బోని కొట్టలేదు అంటే అదేం పెద్ద ఇదేం కాదు, వాళ్ళు ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి చలో ఏదో నేషనల్ పార్టీకి వెళ్దామని అనుకుంటారు జనాలు, అంత మాత్రంలా ఏదో పార్టీ లేనట్టు లేదంటే కేసీఆర్ గుండెలు లేనట్టుగా. మీ దృష్టి ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు వచ్చిందని భావించవచ్చా? డెఫినెట్ గా చాలా మార్పు వచ్చిందండి. దానికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న గ్రామ దేవత పండుగలు, బొడ్రాయి పండుగలు ఊర్లలో ప్రజలు పంటలు పండించుకొని 2-3 పంటలు పండించి పుష్కలంగా నీరుండి మనీ రొటేషన్ అయ్యి 2 లక్షలకి ఉన్న ఎకరము ఇవాళ 25-30 లక్షలకు పోవటం వల్ల ఈ పండుగలు ఇంత హ్యాపీగా ఉన్నారు. సామాన్యుడు ఒక ఎకరం కొనలేడు కదా. అట్లయితే సార్ వాళ్ళందరికి ఇప్పుడు ఇంతకుముందు మరి నీకు 20-30 ఎకరాల రైతు కూడా ఇవాళ కూలికి పోయే పరిస్థితి ఉండే సార్, వాచ్మెన్ గా చేసుకున్నారు. జీవన శైలి జీవన విధానం పెరిగింది. తెలంగాణ స్వార్థకర్త నెరవేరింది అనుకోవచ్చా? 100% సార్. మనకు తెలంగాణ రావటం వల్ల వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే 20 సంవత్సరాల ముందుకు పోయినాం. 20 సంవత్సరాలు సబ్బండ వర్గాల్లో తెలంగాణలో మమేకమైన 1200 మంది జీవనం అంకితం చేశారు, కానీ వారిని పట్టించుకోలేదు. వెలమల చేతులకే ఏది తెలంగాణ వచ్చింది? అది రాంగ్ అండి. వెలమల అనేది చాలా కొద్ది మంది, వెలమల చేతులే కొద్ది మంది ప్రభావితం చేపిస్తారు సార్ చేతిలో లేదు. ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పోరాడిరో, ఏ కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు ఎమ్మటి పోరాడినా, ఈవెన్ కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ, సో వాళ్ళే ఉన్నారు తప్ప ఏదో వేరే వెలమలను తీసుకొచ్చి ఎవరినో ఏదో ఇచ్చేసి అంటే వెలమలలో ఏదో. సరే ఈ రోజు తెలంగాణ వెలమ చేతి నుండి రెడ్ల చేతిలో పడింది, అంతే తప్ప ఏం మాత్రం మార్పు లేదు అంటే మీరేమంటారు? యాక్సెప్ట్ చేయండి సార్, ఆ రోజు వెలమ చేతులు ఉంది, ఈ రోజు రెడ్డి చేతులు ఉందని. వెలమ లేదు, రెడ్డి లేదు, ఇద్దరు కలిస్తేనే రాష్ట్రం అంతనే. కానీ బీసీల రాజా ఎప్పుడు రావాలి అసలు? రారు కదా, చూస్తూ ఉండండి. అట్లా ఏం లేదు, ఒక్క సీఎం కాకపోవచ్చు కానీ మంత్రులు కానీ అందరు కానీ అందరు సమష్టిగా సమానంగానే సమోజ్జిగా పోతున్నాయి. బీసీలైనా ఎస్సీలైనా ఓసీలైనా ఎవరు కూడా. దీపిక జిగందరావు గారి రాజకీయ భవిష్యత్తు ఏ స్థాయిలో ఉండబోతుంది చివరిగా చెప్పండి. దీపిక జిగందరావు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మేము ఎలా ఉన్నామో ఇంకా అంతకంటే కూడా మంచిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సిద్ధంగా ఉన్నాం, చట్టసభలకు అడుగు పెట్టడానికి కూడా ఏమాత్రం అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. సో చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? చివరిగా ఇప్పటి వరకు మమ్మల్ని ఆశీర్వదించిన మా నియోజకవర్గ ప్రజలు, మా జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు, స్పెషల్గా మమ్మల్ని గుర్తించి మా మాజీ ఎమ్మెల్యే గారు,
ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారు, మరియు వారు పోయి కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి వారి ఆశీర్వాదంతో మాకు జిల్లా పరిషత్ ఫస్ట్ జడ్పీటీసీగా సీటు రావటం, లేడీ రిజర్వేషన్గా అయినప్పటికీ మా మిస్సెస్కు ఛాన్స్ ఇచ్చి అక్కడ గెలవటం, జడ్పీ చైర్మన్ కావటం, మరి జడ్పీ చైర్మన్గా 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి వారందరికీ మాకు అవకాశం ఇచ్చినందుకు వీరందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. సూర్యపేట జడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించిన ప్రజలందరికీ, గుండకండ్ల జగదీష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు గుండకండ్ల జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా తుంగుతుత్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారికి నా పేరు మాజీ సీఎం గారు దృష్టిలో పెట్టగానే కేసీఆర్ గారు ఒక అవకాశం ఇచ్చి నన్ను జడ్పీ చైర్పర్సన్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ దీనికి అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మీరు చూశారు కదా, సార్ మాత్రం సక్సెస్గా అటు పొలిటీషియన్గా ఇటు ప్రొడ్యూసర్గా భవిష్యత్ రాజకీయం అంతా కాలం మాత్రమే నిర్ణయిస్తుంది. మేడం నమస్కారం. సార్ నమస్కారం.